మరి ఆయిల్స్ సార్ ఇక ఆయిల్ చెప్పాలంటే అది ఒక పెద్ద కుంభకోణం ఆయిల్ అంటే ఏంటి అసలు ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయిల్ సోర్స్ ఏంటంటే వెజిటబుల్ నుంచి ఎక్కువ వచ్చేది చెట్లు వెజిటబుల్ నుంచి వస్తాయి అనుకో వెజిటబుల్ వచ్చే వాటిలో కొబ్బరికాయ కాయని పిండితే ఆయిల్ వస్తుంది ఆయిల్ అసలు నీకు తెలుసా పెద్దాంట్టు నుంచి వస్తుంది తులసి చెట్టు నుంచి వస్తుంది తులసి చెట్టు బెరడ్ నుంచి వస్తుంది చెట్టు ఆకు నుంచి వస్తుంది వేప చెట్టు వేపకాయ వేప పువ్వు వేప బెరడుతో సహా అసలు మనం ఆయిల్ తీలేని పదార్థం అంటూ సృష్టిలో లేదు తెలుసా ప్రతి మూలిక నుంచి ఆలివ్ మన మనకు తెలిసిన ఆలివ్ ఆయిల్ ఏ కాదు లవంగ నుంచి ఆయిల్ తీయచ్చు ఎలక్క నుంచి ఆయిల్ తీయచ్చు దాసిన చెక్క నుంచి ఆయిల్ తీయవచ్చు డిఫరెంట్ ప్రాసెస్లు మన నేచురల్గా చాలా ఉన్నాయి కెమికల్గా ఉన్నాయి నేచురల్గా ఉన్నాయి కానీ మనం సహజమైన ప్రక్రియ తీసుకోవాలి కెమికల్ ప్రాసెస్ అంటే అందులో హీట్ ఇన్వాల్వ్ అవుతుంది ఏ ప్రక్రియలోనైనా ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ దాంట్లో మీరు వీడి కనుక ఇన్వాల్వ్ అయితే అందులో ఉన్న పోషకాలు చచ్చిపోతాయి ఎందుకంటే గింజకి ఏం ప్రాపర్టీ ఉంటుందో ఆ ఆయిల్ కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది ఒక గింజకి ఇంత వేడినేది మాత్రం తట్టుకోవాలికి శక్తి ఉంటుంది ఆ వేడి అంటే ఒక్కొక్క గెంజకు ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి నేను ఇది జనరలైజ్ చేసి ఇంత ఉంటుందని చెప్పలేను ఒక్కొక్క గింజకు ఉండే రెసిస్టెన్స్ పవర్ వేరుగా ఉంటుంది కొబ్బరి గుండే కాయకుండే ఆయిల్కి రెసిస్టెన్స్ పవర్ వేరు అలానే ఒక ఇతర ఉండే రెసిస్టెన్స్ హీటింగ్ చేసినప్పుడు పాడవకుండా ఉండే కెపాసిటీ వేరు అంటే ఆ రెసిస్టెన్స్ని ఎలా లెక్కేస్తామంటే ఒక ఆయిల్తోనూ ఒక వంట చేస్తే డిఫరెంట్ ఆయిల్స్ ఏ పాయింట్ దగ్గర నల్లబడిపోయిన దాన్ని బట్టి దాని స్టామినా ఉంటుంది అంటే ఒక నలుగురుగాలు పరిగెత్తారు అనుకో ఎవడు ముందు కలిసిపోతాడు ఆడు వీక్ ఎవడు చివరి దాకా ఉంటాడు ఆడు స్ట్రాంగ్ ఇది తెలుసు కదా నీకు అలానే నాలుగు గాయలు నువ్వు పక్కన పెట్టుకుని ఒక వేరుసినగాయలు నువ్వులోనే సన్ సన్ఫ్లవర్ నుండి పెట్టుకున్నప్పుడు ఒక గారెలు వేసావు ఒకే రకంగా గారెలు వేసావు పిండి తీసుకుని నాలుగు గిట్లో పెట్టి సో వేస్తావు ఒకసారి వేసావు ఆయిల్ తీసేసావు రెండోసారి వేసావు మూడోసారి వేసావు ఒక ఆయిల్ సార్లు వేసేటప్పటికి నల్లగా మారుతుంది ఇంకొక ఆయిల్ ఐదోసారికి మార్పు ఇంకో ఆరోసారికి మారుతుంది ఇంకొకేళ పదిహేనోసారికి మారుతుంది కొబ్బరి అనేది ఆ సారి మారింది అంటే నేను పదిహేను ఉదాహరణ చెప్పు నీకు సైన్స్ భాషలో చెప్పాలంటే ఫుల్లీ సాచురేట్ ఫ్యాట్ అంటున్నాను అంటే ఒక కార్ డిఫరెంట్ అంటే అదంతా పెద్ద సైన్స్ అవుతుంది నేను బేసిక్గా చెప్తాను కొన్ని కార్బన్ ఐటమ్స్ ఆటమ్స్ కలిసి ఒక దీంట్లో ఫుల్గా కూర్చున్నప్పుడు ఒక ఫ్యాటీ యాసిడ్ చైన్లో ఫుల్గా కూర్చున్నప్పుడు అది సాచురేషన్ డిసైడ్ చేస్తుంది అంటే ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి అందులో ఖాళీలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయితే సాచురేట్ ఫ్యాక్ట్ సో ఇప్పుడైతే ఖాళీ లేకుండా ఆటమ్స్ అన్ని ఫుల్గా ఆకుపోయి ఉంటాయి ఒక ఆయిల్ ఒక ట్రెగ్యులెస్ ఒక ఫ్యాటీ యాసిడ్ ప్రాపర్టీలో దాన్ని కల్తీ చేయలేరు ఆ ప్రాపర్టీని చెడదు ఈ చెరగొట్టే ఆయిల్ అన్ని రిఫైండ్ అయ్యని ఎలా చేస్తారంటే పోలియో అన్సాచురేటెడ్ ఫ్యాక్ట్ మోనో అన్సాచురేట్ ఫ్యాక్ట్ అని రెండు ఉంటాయి అన్సాచురేటెట్లు ఉండే రకాలు వీటిలో కొన్ని ఆటమ్స్ ఖాళీ ఉంటాయి ఆ ఖాళీగా ఉండేది అంటే అంటే అప్పుడు డబుల్ బాండ్స్ ఏర్పడతాయి ఖాళీ ఉన్నప్పుడు డబుల్ బాండ్స్ ఒకటి ఉంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం డబుల్ బాండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది పోలియో అన్సాచురేట్ ఫ్యాట్ అంటావు నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎక్కువ ఉన్నట్టిని హైలీ పోలి ఇది ఇదంతా సైన్స్ అది పక్కన అండి దాన్ని మన పెద్ద అవసరం లేదు అలా బాండ్లు ఉన్నప్పుడు డబుల్ బాండ్లు దాన్ని చెడగొట్టడం కోసం ఈ రిఫైండ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు దాన్ని కెమికల్ హైడ్రోజన్తో నింపి దాన్ని సాచురేట్గా మారుస్తారు శాచురేట్ ఫ్యాట్లో ఒరిజినల్ గుండె అలానే గీ కానీ అలానే పామోలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ నేచర్ ఇచ్చినాయి దాన్ని మంచిది మంచిది కాదు మంచిది కాదు పామ్ ఓలిన్ మంచిది కాదు పామ్ ఆయిల్ అద్భుతం పామ్ ఆయిల్ మనకు చొక్క కూడా దొరకదు ప్రాసెస్ లో మనకు దొరికేది ఓలిన్ అనే కెమికల్ తో కలిసిన కెమికలైజర్ ప్రాసెస్ చేసిన పామ్ ఓలిన్ అది బ్యాడ్ అది బికాస్ ఇట్ ఈస్ పామ్ ఇస్ బ్యాడ్ పామ్ ఓలిన్ దాన్ని తెలియక పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ కాదురా బ్యాడ్ పామ్ ఆయిల్ కొబ్బరి నూనె తర్వాత ఈ ప్రపంచం అద్భుతమైన ఆయిల్ అది ట్రాపికల్ లైలండర్స్ వరం అది ఆమోదం కూడా అంతే క్యాస్ట్రా ఆయిల్ కూడా సో ఇలా అద్భుతం వస్తుంది మనకు దొరికేది పామ్ పామ్ కెర్నల్ ఆయిల్ దీన్ని పామ్ ఓలిన్ దాని నుంచి తీసినా కూడా వేరే కలిపి చేస్తారు దాన్ని స్టెరినో అనే కెమికల్తో చేసే ప్రాసెస్ తో అది పామ్ స్టెరిన్ ఆయిల్ దాన్ని మన ఫేమస్ కంపెనీ కూడా పచ్చలకు వాడతారు చాలా చీప్ డెడ్ చీప్ మనకి ఫేమస్ బ్రాండ్ పచ్చళ్ళు అమ్మే తయారు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు రూపాయి కలిసి వస్తుందని పేరు చెప్పే నీతి కవులు చేసే పనులు ఎదవ పనులు అని అట్లా వీళ్ళు మనకి ఆరోగ్యాల గురించి చెప్తే చవగ్గు వచ్చే టెన్నులు టిన్నులు కలిపి వాడతారు చాలా ప్రాసెస్కి అన్ని ఇదంతా పెద్ద కుంభకోణం ఆయిల్లో కల్తీ ప్రాసెస్ లో ఇది చెబితే చాలా మంది బట్టలు ఊడిపోతాయి సరిగ్గా పేర్లు చెప్పి మాట్లాడితే ఆయిల్ బట్టలు ఊడిపోతాయి మామూలుగా కోకోనట్ ప్రపంచం నెంబర్ వన్ సాచురేట్ ఫ్యాట్ ఏంటి కోకోనట్ ఎందుకని దాన్ని కల్తీ చేయలేరు ఈ ప్రపంచ తల్లిపాలు గొప్పయా కోకోనట్ ఆయిల్ గొప్పదంటే నిస్సందేహంగా డిబేట్ కూడా లేకుండా కోకోనట్ ఆయిల్ గొప్పది ఒక శిశువు కొత్తగా పుట్టినప్పుడు నవమాసాలు మోస కనవచ్చు నువ్వు కానీ ఆ పుట్టగానే అతనిలో అన్ని వ్యవస్థలు ఏర్పడి ఉండవు అప్పటికి బ్యాంక్రాస్ పూర్తిగా రూపుదిద్దుకోదు అట్లనే లింఫాటిక్ సిస్టమ్ అతనిలో ఉండే థైమస్ గ్లాండ్ కానీ ఈ వ్యవస్థలన్నీ పూర్తిగా రూపుదిద్దుకో అంటే సగం సగం ఫార్మేట్లో ఉంటాయి అప్పటివరకు తల్లి బొడ్డు ద్వారా ఉండే పేగు ద్వారా ఒక కనెక్షన్ వెళ్ళింది వాడికి ఇప్పుడు బేగును బొడ్డును కట్ చేశారు సో కనెక్టివిటీ పోయింది మరి బయట ఎన్రోల్మెంట్కి వచ్చాడు బేబీ ఇప్పుడు వాడికి మరి వాడిని సహజ సిద్ధంగా కాపాడటం లోపల ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో తయారు కాలే ఈ పరిస్థితుల్లో వాడిని కాపాడేది ఏంటి అందుకే నువ్వు దేవుడు అని అమ్మితే దేవుడు నా పోటీ నేచర్ అంటే నేచరు నేచర్ చేసిన సహజమైన ఏర్పాటు ఏంటంటే తల్లి స్థన్యం ద్వారా ఆ కనెక్షన్ వెళ్ళేటట్టు ఒక ఏర్పాటు జరిగింది ఆ తల్లి పాలలో ఏముంటుంది అందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్లో త్రీ పర్సెంట్ మోనోలారిక యాసిడ్ ఉంటుంది ఇది ఆ శిశువుని బయట నుంచి వచ్చే దుష్పరిణామాలకు గురి కాకుండా ఇమ్యూనిటీ రూపుదిద్దే వరకు కాపాడుతుంది వన్స్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత తల్లిపాలు ఇవ్వడానికి కూడా అర్థం లేదు అతను సహజంగా మనుషులందరూ తినే రెగ్యులర్ జనజీవన సేవంతలో పెట్టే ఫుడ్లతో క్రమంగా తీసుకురావాలి క్రమంగా తీసుకురావాలి ఆ ప్రాసెస్ని ఇండియాలోంటే ఉపయోగించరు కానీ చాలామంది విదేశాల్లో ఈ తల్లిపాలు నుంచి వీనింగ్ పీరియడ్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చే ప్రాసెస్లో వీళ్ళు కోకోనట్ ఆయిల్ కంపల్సరీ కలుపుతారు ఈ అరబ్ కంట్రీస్ చూసుకుని ఏం చేసినా కోకోనట్ ఆయిల్ మిక్స్ అయ్యి ఎందుకంటే తల్లిపాళ్ళలో ఉండే మోనాలారిక్ యాసిడ్ ఈ మమ్మాలసలో ఉండే అట్లా మమ్మల్సలో కొన్ని జాతులు కంటిన్యూ అవుతుంది కానీ బేసికల్గా దొరికేది తల్లిపాల్లో త్రీ పర్సెంట్ ఉంటే కోకోనట్ టైల్లో ఫిఫ్టీ ప్లస్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే సార్ కాయను బట్టి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలో మోనోలారీ క్యాసిడ్ కంటిన్యూ ఉంటుంది అది కూడా కాయలు వేరు అందరం అన్ని ఏరియాలో కాయలు ఒక రకంగా ఉండదు ఇప్పుడు మన ఆంధ్రలో కాయలకి మోనోలారిక్యాసిడ్ అంత ఉండదు కేరళ కూడా దాని తర్వాతే అట్లానే శ్రీలంక ఇంకో రకంగా ఉంటుంది మన ఇండియా వరకు నెంబర్ వన్ ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్లో నెంబర్ వన్ అంటే కర్ణాటక కాయల్లో మంచి రిచ్ సోర్స్ ఆఫ్ బోనాలరికేసేటి ఉంటుంది అందుకే మంది తెలియదు ఇక్కడ కొంటే మన నూట ముప్పై ఐదు రూపాయలు కిలోకి అమ్మితే వాళ్ళు టన్నులు లెక్కన కిలో రెండు వందల తొంభై కట్టలు అమ్ముతారు అంటే అందులో ఉండే పోషకలు ముఖ్యం శాచురేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అది ముఖ్యం తీసే ప్యూర్ ప్రాసెస్ ప్రాసెస్ ప్యూరిటీ ప్రాసెస్ ఒకటి ముఖ్యం ఒరిజినల్ కురిడి ఇప్పుడు కొబ్బరిలో ఏంటంటే మొత్తం అంతా కల్తీ వచ్చేసినా ఎలా పడితే అలా తీయకూడదు అసలు కొబ్బరి నూనె మార్కెట్లో ఉండేది ఏంటి ప్రపంచం అంతా వాడేదేంటి ఒక విఆర్కే డేట్ మాత్రమే ఇలా వాడుతుంది ఇంకా ప్రపంచం ఎవరు వాడరు ఏంటి అది ప్రపంచం అంతా వాడేది నువ్వు వినోట వర్జిన ఆయిల్ అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే కొబ్బరి చెట్టు నుంచి కాయ ముదిరిన తర్వాత తొడిమి వీక్కి రాలి కింద పడుతుంది ఆ టైంలో దాన్ని పీస్ తీసుకొనక నువ్వు కొడితే గుళ్ళో దేవుడి కొట్టే కొబ్బరికాయ టిపికల్ కాయ ఉంటుంది కదా పచ్చి కొబ్బరి ఉంటుంది దాంట్లో కొన్ని నీళ్లు ఉంటాయి ఇది మన గుళ్ళో దేవుడి కొట్టే కాయ కదా దాన్ని కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు చూస్తే దాన్ని ఆ కొబ్బరిని కానీ తురుమి పిండితే పాలు వస్తాయి పచ్చి పాలు తెల్లగొండ పాలు వస్తాయి తెలుసుకొని మన ఆ పాలతో కొబ్బరి అన్నది కూడా చేస్తాం తెలుసు పా కొబ్బరి పాల్ని వీళ్ళు ఒరిజినల్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఆ పచ్చి పాలను తీసుకొచ్చి దాన్ని సెంట్రిక్ అంటే మన సెంట్రిఫికల్ సిస్టంలో హీట్ విపరీతంగా జనరేట్ చేసే ప్రాసెస్ దాన్ని చల్లపరిచి చేసే ప్రాసెస్లో వాళ్ళు దాన్ని చేసి ఆ డ్రాప్స్ వచ్చిందని చేస్తారు అది ప్యూర్గా కావచ్చు బట్ ఇట్ ఇస్ నాట్ వాట్ యూ కాల్ కోకోనట్ ఆయిల్ ఇట్ ఇస్ నాట్ సో కాల్ కోకోనట్ ఆయిల్ ఆ పచ్చిపాలన చేసిన ప్రాసెస్లో చేసిన దాన్ని హీట్ చేసిన ప్రాసెస్ ఒరిజినల్ అంటారు దా ప్రాసెస్ ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్ట్రా ఒరిజినల్ కానీ ఇక్కడేం జరుగుతుంది నేను చెప్పే అసలు నేను చెప్పే దానికి సంబంధం లేదు నేను దాని డ్రైనేజ్ డ్రైనేజ్ మురుగుంట్లో ఉండే డ్రైనేజ్ కంటే కూడా చెత్త అంటాను చెత్త చెత్త కంటే నాన్ సెన్స్ అంటే నాన్ సెన్స్ నీకు రసం అమ్మా నేను ముగ్గురు మావిడిపోదంట నీకు రసం పెందేస్తాను రెండు ఒకటేనా ఒకే చెట్టున నేను ముగ్గురి చెట్టును కాయ చక్కగా తింటా చెట్టును ముగ్గున సేమ్ టైం అదే చెట్టును కాసేపు పెందేస్తాను నీకు ఇద్దరం ఎక్కువగా ఎంజాయ్ చేస్తా తింటావా రెండు కాయ అంటే నువ్వు తిన్న పింద పక్వానికి వచ్చి ఫెర్మెంటేషన్ తర్వాత నువ్వు తిన్నప్పుడు ఎంత పుల్లగా ఉందో నోరు నోట పెట్టి తినలేనంత ఎంత పులుపుగా ఉందో సేమ్ ది ఫర్మెంటేషన్లో ఈ ప్రపంచంలో అద్భుతమైన తీపులో ఒకటికి వెళ్ళి మారిపోతుంది విపరీతమైన తీపుగా ఏం జరిగింది ఫర్మెంటేషన్ ఫర్మెంటేషన్ తర్వాత మాత్రం నీకు దానికి ఉండే ఆ వాల్యూ వచ్చింది అర్థమైంది అట్లానే ఇందులో కూడా ఆ పచ్చిపాలలో ఏమి ఉండదు నేను చెప్పేది ఏంటంటే ఆ కొబ్బరికాయ రాయలు పడగానే అలా కొట్టడం కుదరదు అలానే దాన్ని అటక మీద నీడలో పెట్టాలి నీడలో అటక మీద పెట్టిన తర్వాత దాన్ని మనం ఆ ఒక సంవత్సరం పాటు పది నెలల నుంచి సంవత్సరం పాటు ఉంచిన తర్వాత పీస్ తీసి చూస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో కురుడి ఉంటుంది ఆ కురుడి అంటాం కదా టిపికల్ కురుడిలాగా గుండ్రంగా ఉండే కాయలాగా అంటే గుండ్రం కాదు కొంచెం ఆర్డు షేప్లో ఉండే ఓవెల్ షేప్లో ఉండే కాన్సెప్ట్ ఉన్న కాయలాగా వస్తుంది ఆ కాయని మనం సగ్గంగా కట్ చేసాము సగం కట్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ కాయకి సహజంగానే బూజు వస్తుంది ఫంగస్ అది అది మంచి విషయమే చెడ్డ విషయం కాదు మన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఆ బూజు వచ్చిన కాయలను పక్కన పెట్టేసి మిగిలికాయల్ని కట్ చేసి ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టాలి ఎండలో పెడితే దాని తలగా ఉన్న ఆ చిన్న లైట్ ట్రేసెస్ ఉన్న పంగస్ లాంటివి చచ్చిపోతాయి ప్లస్ ఆ ఆయిల్ తీయడానికి అనుకూలంగా వస్తుంది ఒక నాలుగైదు రోజులు బాగా ఎర్ర ఎర్రటెండలో బాగా ఎండిన తర్వాత ఒక వారం రోజులు మీరు ఆ ముక్కలన్నీ పట్టుకుని చెక్కగాన దగ్గర తీసుకెళ్ళాలి చెక్కగానికి ఎందుకు టు చెక్కా ఏమో ఎందుకని అంటే వేరే ప్రాసెస్ చేయొచ్చు కదా చెప్పాక వేడి ఎక్కువైతే ఆ ఆయిల్లో ఉండే ప్రాపర్టీ పోషకాలు చనిపోతాయి సో వేడి ఎక్కువ చెక్క దగ్గర ఎందుకు తీసుకెళ్తాం చెక్క చెక్క మధ్యలో నలిగేదాన్ని ఫ్రిక్షన్ తగ్గుతుంది మామూలుగా వేడి ఒక ఫ్రెక్షన్లో వేడి ఉత్పత్తి అవుతుంది తెలుసు కదా ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ ఆ ఉత్ రాపిడి అంటాం కదా ఆ రాపిడి చక్క చక్క జరిగినప్పుడు హీట్ ఆ నలభై ఆరు డిగ్రీ లోపే వస్తుంది అదే నువ్వు ఇతర ప్రాసెస్లు చేస్తే కోకోనట్ ఆయలు చేసిన ప్రాసెస్కి తొంభైలు వందలు కూడా వస్తాయి విపరీతం హీట్ అవుతాయి ఆ ప్రాసెస్లో దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ చనిపోతాయి అందుకని చక్కగానని గొప్పదే అంతే మట్టికొండలో వండుకుండా ఎందుకు గొప్పది అంటే స్టీల్ గిన్నెలో వండితే నువ్వు ఎంత శాఖ అంత మాడిపోతుంది తొందరగా అదే నువ్వు మట్టి కొండలో నువ్వు ఎంత శాఖ అది ఇవ్వదలుచుకునే వేస్తుంది నువ్వు కింద ఎంత పెట్టుకో అది ఇవ్వదలుచుకుని వేడే వేస్తుంది ఫిల్టర్ చేసేస్తుంది సో తక్కువ వేడిలో ఉంటాం ఆరోగ్యకరం కాబట్టి మన పెద్దవాళ్ళంతా అప్పట్లో కుండ వాడారు వాళ్ళ బురతక్కువ స్టీల్ గిన్నెలు లేక గతి లేక కాదు అయితే ఈ ప్రాసెస్ అంతా అంటే నేనే నేను చేయను అలా చేసే వాళ్ళని ఉంటే అంటే చేస్తే అలా చేయాలనే సిద్ధాంతం చెప్తారండి మీరే పట్టించుకోమని చెప్తారు కానీ ఇక్కడ వాళ్ళు దొరికేది ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయల్లో ఒక మోసం ఉంది మామూలుగా మోసకాళ్ళు పెద్ద అంటూ ఉంటారు కదా ఎప్పుడైతే మన కొబ్బరిని ప్రాచుర్యం తీసుకొచ్చి తీసుకొచ్చామో అప్పుడేమైందంటే ఇందులో మోసకాళ్ళు దూరారు నేను ఇందాక చెప్పాను కదా షార్ట్ కట్లు షార్ట్ కట్లు ఎండు వేరే నుంచి ఎండు తీసేశారు అలానే అలానే కొబ్బరికాయల నుంచి షార్ట్ కట్ ఎట్ట చేశారంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో పచ్చి కొబ్బరికాయ రాలిపడిన తర్వాత సుమారు నెలల నుంచి సంవత్సరం పాటు అటక మీద ఉంచాలి ఈ పీరియడ్ ఎవడవుతే కాయ రాయలు పడింది వెంటనే డబ్బు అయిపోవాలి అంటే మార్కం ఏంటి ఇప్పుడు కొత్త అవతారాలు ఏం అంటే అది మామూలు కొబ్బరికాయ అమ్మేస్తారు అమ్మేస్తే పచ్చి కొబ్బరికాయ రేట్ వస్తుంది కదా నువ్వు గుళ్ళో దేవుడు కొట్టావు కొబ్బరికాయలు పడతావు కదా ఆ కొబ్బరికాయ కొట్టా కొబ్బరికాయ దేవుడు తిండి కదా గ్యారెంటీ తండనే మనం కొడతాం ప్రసాదం కొబ్బరికాయ ఎందుకు కొడతాం దేవుడు తింటాడంటే కనీసం ఎంగిలి మీద కూడా పెట్టాం ఆడ తినడానికి కాన్ఫిడెన్స్ కాబట్టి మనం కొబ్బరికాయ పెడితే రెండు చెప్పులు మనకే వస్తాయి ఆ రెండు చెప్పులు ఇటు అనేది ఏం చేస్తామంటే మనం తిరిగి అమ్ముతాం ఆమెను అప్పుడే కొనేవాళ్ళు ఏం చేస్తారండి కొనుక్కొళ్ళి వాడిని ఎండలో పడే సల్ఫర్ ఇంకేతర కొన్ని కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ వేసి పడేస్తారు అప్పుడు అది మారిపోతాయి కురుడీల్లాగా మారిపోతాయి మార్కెట్ మొత్తం ఉండేది చాలా మంది తెలియక రామకృష్ణ గారు మీరు చెప్పినట్టే కురుడీలు పచారి వన్ సైల్ మార్కెట్లో కొనుక్కుని మీరు చెప్పినట్టే మా ఆయన గానక దగ్గర కళ్ళు ఎలా గుడ్లు ఎలా పెట్టి చూస్తే తెచ్చాడు కానీ మీ ఆయన తెచ్చి ఏం చెప్పాలమ్మా అర చెప్పలేము ఇప్పుడు నేను అడుగుతాను ఒక యాపిల్కే నువ్వు కొన్నావు అది అరచ అరగా ఆపిల్గా కొంటావు మార్కెట్ లో పూర్తిగా కొంటావాటిగా సగం కాయ కొంటావా మొత్తం కాయ మరి కొంటావాన్ని అరచప్పలు కొంటున్నావు అరచెప్పలు కొంటున్నావు అది ఏంటంటే కెమికల్స్ వేసి ఈ పచ్చికాయలు మూడు రోజులు వారం రోజుల్లో దాని కింద మార్చేస్తారు పెద్ద పెద్ద కంపెనీలు చేసేది కూడా కురుడి అంటారు కురుడి కాదు కురుడి కింద మార్చి నేను ఇందాక సాచురేట్ ఫ్యాక్ మోసం చేస్తారని చెప్పని పాలి అన్సాచురేట్ ఫ్యాట్లీ మార్ని అన్సాచురే ఫ్యాట్లని హైడ్రోజన్ ఆటమ్స్తో నింపి దాన్ని సాచురేట్ ఫ్యాట్ కదా మార్చి ఇది బ్యాడ్ అని చెప్పి కాబట్టి మొత్తం సాచురేట్ ఫ్యాట్ బెడ్ని ఒక నీచమైన వాదం చేసే నికృష్టులు ఉన్నారు కదా సాచురేట్ ఫ్యాట్లు గురించి మాట్లాడే సన్నాసులు వాళ్ళ గురించి అట్లానే ఇది కూడా అలా చేసేసారు కొబ్బరికాయను కూడా కుర్రీ కదండి రామకృష్ణ గారు చెప్పి కురుడి అమ్మా అమ్మ కురుడి అమ్మ మీరు కోసుకోలేరు అని అరచెప్ కోసించు ఎందుకు అంత శ్రమ నీకు ఎందుకు బుజ్జి అంత శ్రమ మేము కోసుకోలేవారిడి కోసినాడు ఒక శాఖ పెట్టి దాన్ని కోసుకుని ఎండలో పెట్టుకోలేడా దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు దాంట్ అయితే మొలు పెట్టావు నువ్వు నేను చెప్పినట్టు అరచప్పలు కొన్ని అరచెప్పలు నీ సొంతనాలు అడితే అరచెప్పలు కొన్నావు అది పట్టించుకో చక్కగానగలు అందులో ఏముంటే సల్ఫర్ లాంటి కెమికల్స్ ఉంటాయి పైగా అది ఒరిజినలా కాదు ఒక పిందని కార్బొడేస్ మొగ్గెత్తే పైన రంగు మారుతుంది లోపల ఎలా ఉంటుంది మామిడి పే చెల్లని ఇప్పుడు అరటివాళ్ళు ఉన్నాయి కోసి కార్బైడేసాను ఎల్లో నవనవలు అడిపోతుంది సొంతంగా వెళ్ళాం తింటే చెత్త అంతే కదా అట్లానే ఆ ఇల్మల్ని కడుపు నొప్పి వస్తుంది అంకిష్టంగా రెడీ చేస్తాను నేను కడుపు నొప్పి వచ్చింది అండి అసలు అండి కొబ్బరి వాడాను మరి కేరళ అంత అంటున్నారు సరే వేరే విషయం వాళ్ళు వంటకు వాడతారులే డైరెక్ట్ దగ్గరలే అర్థమైంది నేను చెప్పిన విధానం చేస్తే రాదు వందకి ఎక్కువ మంది ఒక డెబ్భై ఎనభై మంది చేసే పొరపాటు ఏంటంటే ఇలా అరచెప్పలు తీసుకుంటాం అలానే మార్కెట్లో ఆ గానగ అండి మేము గానగ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నామండి అలాగే డబ్బాలు పెట్టి ఉండే ఆడక్కడ పెట్టింది అదే ఇప్పుడు మేము ఊటీ వెళ్ళాం ఊటీ వెళ్ళినప్పుడు ఒకసాట నేను టీ తాగాలి వాటి అప్పటికి ఊటీ వెళ్తే దొడపెట్టి ఏరియాలో ఒకసారి టీ పెడతారు నేను టీ తాగాను బలి వంటారా బలి వంటే తాగిచ్చారు ఫ్రెండ్స్ తీసుకెళ్ళి తాగితే నేను తాగి అసలు అదిరిపోయింది రెండు మూడు టీలు తాగాను సో ప్రబంధం టీ ఏంటి పరిస్థితి మా ప్యాకెట్లో కొనుక్కోవాలని మీకు ఎట్లా ఉంటుంది అన్నాడు ఇంటికి వెళ్ళి అమ్మాయిలకి ఎక్కితే తెగనవటం ఒకటి వాడటం మాములు టీగా తిని పెడితే కనీసం కుక్కలు కూడా తగబట్టా ఉన్నాయి ఆడు పెడితే వస్తుంది అది మనం పెడితే ఎందుకు వస్తుంది ఆడ ఫార్మ్లో ఆడేందుకు చూతాడు అర్థమైందా సో అలా కోకోనట్ టైల్ కూడా ఏం చేస్తారంటే కోకోనట్ టైల్ కొంత ఈ కల్తీలు నా పేరు చెప్పి చాలా మంది నా ఫోటోలు వేసుకుని ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏది చెప్పలేదో అదని అప్పుడు నా ఫోటోతో కొన్ని వందల మంది ఎవడకాడ వేసేసుకున్నారు గానగల దగ్గర నా ఫోటోలు బట్టి ఎందుకంటే రెవల్యూషన్ నేను తెచ్చా కాబట్టి గానగలు చచ్చిపోయిన ఒక ని నేను తెలుసు కదా రిఫండల్ మెట్ట ఫైట్ చేసి ఎంత గిరాను ఇన్ని ఫైట్లు చేశాను డేవర్ నుంచి ఇవాళ అది నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నా డైట్ తెచ్చిన రెవల్యూషన్ కనిపించాలంటే రెండు మార్పులు మీరు ప్రపంచంలో చూడవచ్చు మిగతాయి అది ఇంటర్నల్గా ఇప్పుడు నువ్వు డైట్ చేయొచ్చు నువ్వు నాలుగు పిల్లలు తగ్గితే నువ్వు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు ఈ స్టూడియోలో ఎవడకు కూడా తెలియదు నువ్వు దగ్గర ఏంది వచ్చేవాళ్ళు తెలుసా కొబ్బరి దాకా వచ్చి ముందు తెలుసుకొస్తావు ఏం తెలుసు నువ్వు ఏంది ఏంది వచ్చావు ఇడ్లీ తినొచ్చా అని ఏం తెలుసు నేను కూడా వెయిట్ లాస్ అయ్యానండి మీరు చెప్పారు ఒకసారి కొబ్బరి నుండి ఆగాలి మార్నింగ్ నిమ్మకాయలో కలిపి అని చాలా బరువు తగ్గాను నేను తెలుసు ఆ రోజు నాకు గానగల మీద నేను బాగా ఫైట్ చేస్తాను ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని వేల గానగలు వచ్చినా చిన్న విలేజ్లకు కూడా మీరు గానకలు వెళ్ళిపోయినాయి ప్రతి వాళ్ళకి ఈ అవేర్నెస్ ఒకటి తీసుకొచ్చాం వాళ్ళు విజయవాడ దగ్గర నుంచి కూడా మీకు వందల గానకలు ప్రతి చిన్న టౌన్ కాదు కదా విలేజ్లు కూడా వెళ్ళటం ప్రజల్లో అవేర్నెస్ అంటే ముందు ఏమీ లేకపోతే భయపడటం అంటే నేను అడిగిన సూటుగా చేసిన దాడి ఫో ఇవన్నీ బాగా పేలినాయి ప్రయత్నం డిస్కషన్ అందరు తెచ్చారు రీఫండ్ అయ్యాలంటే మంచిది అనుకునే భ్రమలోంచి నేను అడిగిన కొసినప్పుడు బాగా పేలింది అరే సన్నాసులారా నూట రూపాయలు వేరుసిన గుళ్ళు నువ్వే కొన్నావు కదా డెబ్బై రూపాయలకు అదే వాయిల్ కొంటావు నువ్వు వేరుసిన గుళ్ళల్లోంచి కనీసం దానికంటే ఎక్కువైతే రాదు కదా కనీసం పిపోవాలంటే దానికంటే తక్కువ వస్తుంది కదా కనీసం రెండు మూడు కిలోలు కావాలి కదా మరి ఒక కిలో రేటుకు ముప్పై కిలో రేటుకు ఆయిల్ అమ్ముతాయంటే నువ్వు ఎట్టకొని నీ బుద్ధి ఎట్టలేదు అని అడిగి అసలు ఎలా వస్తుంది వాడికి వాడ దానగల సౌలకరణ నుయ్యం కూడా అడిగారు ఇది బాగా వెళ్ళింది ఇది ఎలా ఇస్తాడు దాంతో ఏంటంటే ప్రజలు భయపడ్డారు ఈ ఇది ఒకటి మనం మార్చగలిగాం అప్పటి నుంచి గానగలికి ఒకరైతే ఆదరణ వచ్చింది ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో గింజల్ని డైట్లో ప్రోటోకాల్గా ఎవరు చెప్పాల ఫస్ట్ టైం అంటే బాదం తినటం అంతమంది తింటారు మనకు కాదు కానీ విదేశాల్లో వాల్నట్ తింటారు కానీ మన దేశంలో వాల్నట్లు మన రాష్ట్రాల్లో తినేవాడు కాదు వాల్నట్ గురించి బాగా తీసుకెళ్ళడం ఒకటి కనీసం వాల్నట్ గురించి అంటే ఇంటింటికి ఒకప్పుడు అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళకి లేదా ఆరోగ్యం మీద పూర్త అవగాహన ఉన్న వాళ్ళకి ఉండే అప్పుడు నాకు ఇళ్ళే చెప్పేవాళ్ళు నర్ట్స్క హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చెప్పేవాళ్ళు మేము యాభై ఏళ్ళు మేము వాళ్ళ రోజుకి అంత అమ్ముతున్నామండి యాభై ఏళ్ళ పాటు ఎంత మేము ఇవాళ రోజుకి అంత సేల్ చేస్తున్నామండి అండి అని అనేవాళ్ళు గింజలు గుమ్మడి గింజలు పొద్దురుగుడు గింజలు పుచ్చ గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఎవరు చెప్పలే డైరెక్ట్ తీసుకోవచ్చు అని అది మనం చేసాం ఇవాళ రివల్యూషన్ చూడమ్మా నువ్వు చిన్న టౌన్ దగ్గరికి వెళ్ళు లేదా పెద్ద షాపులకి వెళ్ళు గుమ్మడి గింజలు తిరుగుడు గింజలు మనయే అవిసలు నువ్వులు తెల్ల నువ్వులు అవిసె గింజలు ఊరూరు తిరుగుతూ చార్ట్లు తీసుకెళ్ళి ప్రతి ఊరు ప్రతి టౌను పెద్ద పెద్ద సభల్లో టీవీల్లో అన్నింటిలో తీసుకెళ్ళి వాళ్ళు చేసి అన్ని చేసినందుకు ఇవాళ దసరా దీపావళి వచ్చినప్పుడు గిఫ్ట్ లో తొంభై పర్సెంట్ పంపిస్తాను ఖచ్చితంగా సార్ ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము ఇంకా చాలా ఫుడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో జబ్బులు తగ్గించుకోవాలంటే మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి ఆహారంతోనే జబ్బులు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీది చాలా చక్కగా చెప్తున్నారు చాలా చక్కగా ఒక రెవల్యూషన్ తెచ్చారు సో కోకోనట్ ఆయిల్ తల్లిపాల కన్నా శ్రేష్టమైందని ఒక మంచి మాట చెప్పారు సార్ సో వాడుకునే విధానం ఇలాంటివి తెలియాల్సి ఉంది ఎలాంటి కోకోనట్ ఆయిల్ ఆయిల్ కూడా వాడుకోవాలనేది చాలా మందికి తెలియదు అసలు కోకోనట్ ఆయిల్ ఎలా డిఫైన్ చేస్తారనేది చాలా చక్కగా చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ధన్యవాద